ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. మేషరాశి, ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి ఇది కుజుడికి చెందిన తొలి బలమైన పాజిటివ్ రాశి. ఈ రాశిలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. సూర్యుడు రాజైతే కుజుడు సైన్యాధిపతి. రాజు సైన్యాధిపతి ఏకమైతే రాజ్యాధికారం ఖాయం. ఇది ఒక అదృష్ట యోగం అని చెప్పవచ్చు. వీరిలో కుజ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీరికి మనసులో మాత్రం అభివృద్ధిలోకి రావాలనే తపన నిరంతరం ఉంటుంది. బలమైన మానసిక శక్తి కలిగి ఉంటారు. వీరు గొప్ప ఆలోచన, జ్ఞానం, దూరదృష్టి, కొత్త పథకాలు వేయడం, పట్టుదల, అసూయ ఈ రాశిలో పుట్టిన వారికి ప్రాప్తిస్తాయి. కానీ ఈ రాశి వారి జీవిత ప్రారంభంలో చాలామంది జీరోలుగా ఉంటారు. అసలు జీవితంలో పైకి వస్తారా అని అనిపిస్తుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా పైకి వస్తారు. ఏదో ఒకరోజు అకస్మాత్తుగా వీరు వార్తల్లోకి వస్తారు. ఎంతోమందిని తమలో కలుపుకుంటారు. ఇతరుల సహాయాన్ని పుష్కలంగా పొందుతారు. ఒక దశలో పాపులర్ అయి విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. ఏ వృత్తిలో ఉన్నా విజయం వీరిదే అవుతుంది. తమకున్న పాపులారిటీ కాపాడుకునేందుకు ఎలాంటి సాహసమైన చేస్తారు. రక్షణ రంగం వీరికి కలిసి వచ్చే రంగం. పోలీస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వివిధ ఉద్యోగాల్లో వీరు రాణిస్తారు. ఉన్నత స్థానాలకు వెడతారు. సినీ రంగం కూడా వీరికి బాగుంటుంది. కొంతమంది ఆకస్మికంగా రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయ రంగం వీరిని అధికారంతో మందలం ఎక్కిస్తుంది. కానీ ఎదిగే కొద్దీ వదగడమే మేషరాశి వారు చేయవలసిన పని. ఎటొచ్చి వీరు ఖచ్చితంగా తమపై తాము అదుపు కలిగి ఉండాలి. అధికార యోగం వీరిని గుడ్డివారిని చేయకూడదు. డబ్బు కోసం అడ్డమైన దారి తొక్కకూడదు. ఒకప్పటి దుస్థితి, ఇప్పటి పరిస్థితి ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే మేషరాశిలో శనిగ్రహం నీచస్థితిలో ఉంటాడు. కొన్ని విరుద్ధ ఫలితాలని కూడా ఇస్తుంది. ఈ రాశి వారు చెడులో శృతి మించితే వీరికి ఉన్న యోగం చెడిపోతుంది అని గమనించాలి. వీరిని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి వీరికి లభించడం కష్టం. ఒకవేళ లభించిన భార్యాభర్తల మధ్య ఎడబాటు కానీ విడిపోవటం కానీ జరిగే అవకాశం ఉంది. వీరి పిల్లల నుండి వీరికి గట్టి వ్యతిరేకత ఎదురవుతుంది. ఈ విషయంలో వీరు ముందు జాగ్రత్త వహించాలి. రాజకీయ, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పదవుల్లో ఉన్నవారు అకస్మాత్తుగా ఆ పదవుల నుండి జారిపోవడం, తమ ప్రాబల్యాన్ని కోల్పోవడం, ఆర్థికంగా ఉన్నత స్థితిలో వెలిగిన వారు అన్నీ కోల్పోయి బికారులవడం, డబ్బు కోసం ఇబ్బందులు పడటం, భార్యాపిల్లల ఆదరాభిమానాలు కోల్పోవటం, ఇంటిలో వీరి స్థానం దిగజారడం, ఇది చాలా బాధాకరమైన విషయం. వాస్తవాల్ని గ్రహించక కొన్ని సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించడం వల్ల వీరు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు. అలాగే వీరికి అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, కరెంట్ షాక్, గన్ వలన ఎత్తు నుండి క్రింద పడటం లాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. కారణం శని వీరి తప్పుల్ని గమనించడమే. కనుక మేషరాశి వ్యక్తులు ధర్మబద్ధమైన సంపాదన, స్త్రీలను గౌరవించడం, వారి సొమ్ముని ఆశించకపోవటం, దానం చేయటం లాంటి పనుల వలన కుజానుగ్రహ ప్రాప్తికి కారణాలే మీ అదృష్ట దేవత మీ ఇంట్లోనే ఉంటుంది. లేని పక్షంలో శని ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. పర్యవసానంగా భార్యతో మనస్పర్ధలు, పిల్లలతో కలహాలు, పోలీస్ కేసులు, ఆర్థిక బాధలు హీరో స్థాయి నుంచి జీరో స్థాయికి వచ్చేస్తారు. ఈ పై ఫలితాలని దృష్టిలో పెట్టుకుని తమ అదృష్టం నిలుపుకునేందుకు వీలైనంత జాగ్రత్త వహించండి. ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.